విశాఖ ఉక్కు ఉద్యమకారులకు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులకు జనసేన పార్టీ కార్యకర్తలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు అంటేనే ఆంధ్రప్రదేశ్ గుర్తుకొస్తుంది అటువంటి ఉక్కు కర్మాగారాన్ని ప్రవేటీకరణ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చూస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి తెలియనట్లు ఏమి పట్టనట్లు ఏదో ఒక లెటర్ రాసి సంఘీభావాలు తెలియజేసుకుంటూ లోపాకారి ఒప్పందాలు ఒప్పందాలతో నిమ్మకు నీరెట్టినట్లు ప్రవర్తిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనుకుంటే ప్రైవేటీకెడ్ అయ్యే ప్రసక్తే లేదు కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఒకటే కేసులకు భయపడి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఆయన ప్రశ్నించే పరిస్థితి లేదు ఆయనకు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే రెండు వందల రోజుల నుంచి కూడా ఇక్కడ ఉంటే ఇంతవరకు వాళ్ళని మాట్లాడించిన పాపాను పోలేదు ఒకటే చెప్తా ఉన్నాం నిజంగా మీ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వం నిలదీయండి నిలదీసి ఈ యొక్క ఈ యొక్క ఉద్యమ నేతలకు వచ్చి మీరు ఈ ముఖ్యమంత్రి గారు వచ్చి సంఘీభావం తెలియజేయండి ఇక్కడికి రారు ఎక్కడో అమరావతిలో కూర్చుంటారు మేము కూడా మద్దతు తెలియజేస్తుంటామని చెప్తారు కానీ పూర్తిగా విశాఖ ఉక్కును విశాఖలో ఉంచాలి అని చెప్పేసి మద్దతు తెలుపుతున్నటువంటి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని మాత్రము ఆయన క్వశ్చన్ చేస్తూ ఉంటారు వాళ్ళ పార్టీ వాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నానికి ఇచ్చేస్తా ఉన్నారు ఈ యొక్క దీక్షకు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు ఆయన దమ్మున్న నాయకుడు విశాఖకు వస్తా ఉన్నారు సంఘీభవన్ తెలియజేస్తూ ఉన్నారు మీ మాదిరి దొంగ నాటకాలు ఆడేది రాదు ఆయనకు ఏదైనా ఉంటే ముక్కుసూటిగా మాట్లాడతారు ధైర్యంగా మాట్లాడతారు ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రోజు ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత సంఘీభావం తెలియజేసిన తర్వాత ఈ పరిస్థితులన్నీ మారిపోతాయి తప్పకుండా విశాఖలోనే ఉక్కు పరిశ్రమ ఉంటుంది అంతవరకు జనసేన పార్టీ పోరాటం చేస్తానే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే విశాఖలో ఇరవై సంవత్సరాలు దాదాపుగా పోరాటం చేసి ఈ ఉక్కు పరిశ్రమను సంపాదించుకున్నారు ప్రజలంతా కూడా దాదాపుగా పోలీసు కాలంలో ముప్పై మంది మరణించారు ఒక నిరాహార దీక్ష చేసి ప్రాణాలు వదిలారు అటువంటి ఉక్కు పరిశ్రమ తరలిపోతా ఉంటే మనం చూస్తూ ఊరుకుంటామా చెప్పండి ఊరుకుంటామా పోనిస్తామా ప్రసక్తే లేదు జనసేన పార్టీ ఉంది ఇక్కడ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక ఇష్యూ చేస్తే తప్పకుండా అది నిలబడి తీరాల్సిందే ఒకటే చెప్తా ఉన్నాం ఉక్కు కార్మికులకు కానీ విశాఖ ప్రజలకు కానీ ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ ఉత్తరాంధ్రకి గుండెకాయ లాంటిది విశాఖ ఉక్కు పరిశ్రమ అటువంటి పరిశ్రమ పోతే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో కార్మికులు ఎంతమంది రోడ్లు పడతారో ఒకసారి ఆలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వం కూడా మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు విచ్చేస్తున్నారు మీకు సంఘీభావం తెలియజేస్తున్నారు ఈ యొక్క సమస్య సమస్యకు ఒక పరిష్కారం కూడా దొరుకుతుంది చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ తీసుకుంటున్నాను